హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో జరిగిన వింతలు విశేషాలను మీ ముందుకు తెస్తున్నాం. వింత విశేషం జరిగినప్పుడు ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాం. నమ్మలేనిగా ఉన్నప్పుడు కళ్ళు పెద్దవి చేసుకుంటాం. నిజంగానే జరిగాయా అన్నప్పుడు నోరు వెళ్ళబెడుతూ ఉంటాం. ఈ వీడియోలో అలాంటి నమ్మలేని నిజాలను మీ ముందుకు తెస్తున్నాం. ఎవరైనా చనిపోతే ఎంతమంది వస్తారు? 10 మంది లేదా 50 మంది, అది కాకుంటే 100 మంది, అంతేగా? కానీ 15 మిలియన్ల మంది అంత్యక్రియలకు హాజరయ్యారంటే నమ్ముతారా? తప్పదండి. అయితే ఇది జరిగింది 1969లో. ఎక్కడ అంటే చెన్నైలో. అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై చనిపోయినప్పుడు చెన్నై వీధుల్లో 15 మిలియన్ల మంది నడిచారట. ఇది ప్రపంచంలో వింతగా ఒక రికార్డుగా లిఖించబడింది. దేశంలోకెల్లా అతిపెద్ద స్కూలు ఒకటి ఉంది, లక్నోలోని ది సిటీ మాంటెసోరీ స్కూల్. భారతదేశంలోని అన్ని స్కూల్స్ కంటే విద్యార్థుల సంఖ్య పరంగా పెద్ద స్కూల్ ఇదే. ఇందులో 45,000 మందికి అడ్మిషన్లు ఇలా ఇచ్చేస్తారట. దేశంలో ఆశ్చర్యం కలిగించే మరొక నిజం ఏమిటంటే, మనం ఏటా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటాం, కానీ దేశంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతారో తెలిస్తే మతిపోతుంది. కేవలం దేశ జనాభాలో 3% మాత్రమే ఆదాయ పన్ను కట్టడం జరుగుతుందట. భారత్లోని ఇతర రాష్ట్రాలకు మద్యం మీద ఎంతో ఆదాయం వస్తూ ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేరళలోనే మద్యం ఎక్కువగా వినియోగించేస్తారట. ఇంకేముంది, కేరళ నుండే ఆదాయం ఎక్కువగా వస్తుంది. మొదటిసారిగా రాకెట్ ప్రయోగాన్ని కేరళలోని తిరువనంతపురంలో చేశారు. ఇక్కడి తుంబా లాంచింగ్ స్టేషన్లో రాకెట్ను రోదిస్సులోకి ప్రయోగించడం జరిగింది. అయితే మొదటి రాకెట్ ఎంత బరువు ఎంత పొడవు ఉండేదో తెలిస్తే కళ్ళు కాదు కదా, నోళ్ళు వెళ్ళబెట్టాలి. రాకెట్ను తుంబా లాంచింగ్ స్టేషన్కు కేవలం 1 సైకిల్పై తెచ్చారట. దేశంలో నీటిపై తేలుతూ ఉండే పోస్టాఫీస్ ఎక్కడ ఉందో తెలుసా? ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు ఈ పోస్టాఫీస్ పనిచేస్తూ ఉంటుంది. శ్రీనగర్లోని దాల్ లేక్లో ఈ తేలాడే పోస్టాఫీస్ను ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే మొట్టమొదటి నీటిపై తేలాడే పోస్టాఫీస్. దేశంలో ఒకే ఒక్క ఓటుతో ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలిచిన వారు ఎంతోమంది ఉన్నారు. ప్రతి 7 ఒక దగ్గర మాత్రం ఒకే ఒక్క ఓటు కోసం ఏకంగా ఒక పోలింగ్ స్టేషన్నే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, పోలింగ్ బూత్ జనావాసాల్లో కాదండి, అటవీలో ఏర్పాటు చేస్తారు. 2004 ఎలక్షన్ నుండి ఇలా జరుగుతోంది. ఇక ప్రతి ఏటా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడంలో భారతదేశం 3వ స్థానాన్ని పదిలింపరుచుకుంటుంది. ఎన్నో వింతలు విశేషాలు భారత్లోనే ఉండటం దీనికి కారణం. దేశంలోనే అత్యంత జనాభాగా గుమిగూడే ఉత్సవం ఒకటి ఉంది. ప్రతి 12 ఏళ్లకు ఓసారి ఇది జరుగుతుంది. దీనినే మహాకుంభమేళా ఉత్సవంగా పేర్కొనవచ్చు. ఇక్కడకు 30 మిలియన్ల హిందువులు వస్తూ ఉంటారు. కుంభమేళా ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. ఒకరికి ఒక భార్య, మహా అయితే ఇద్దరు భార్యలు. అంతేకాని మిజోరంలోని భక్తవాంగ్లో ఉండే జియోనా చనాకు 39 మంది భార్యలున్నారు, 94 మంది సంతానం ఉన్నారు. ఇంకా జియోనా చనాకు 14 మంది కోడళ్ళు ఉన్నారు, వారికి మళ్ళీ సంతానం అంటే మనుమలు 33 మంది. ఇతనిది దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబమట. ఫ్రెండ్స్, ఈ వింతలు విశేషాలు మీకు నచ్చితే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. దానికంటే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.